ఒక్కచాన్సంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అధికారం చేశారని అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాడేరులో రోడ్ షో నిర్వహించారు. మొదకొండమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి సంతకాలు చేశారు. రేపు అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు కొత్తపల్లి గీత తెలిపారు. 2014 ఎన్నికల్లో మొదకొండమ్మ అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టి విజయం సాధించానని, మళ్లీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్, అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంటు. సో 2014 లాగే ఇక్కడే కూర్చుని టెంపుల్లో సైన్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళని ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తాను ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యూన్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి చాలామంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్ల యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీబీటీజీస్కి ఇళ్ళు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇళ్ళు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇళ్ళు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి, లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటున్నాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే, నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లైలకి తెచ్చుకున్నాము, ట్రైకార్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళ కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వారి బిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు, మహిళలు రెండు కళ్ళతో సమానం, ఆయన ఎంతో కూడా ప్రావీణ్యం ఇస్తారు కాబట్టి ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి